టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. 225 సంవత్సరాలు రాచరిక పాలనలో ఉన్న తెలంగాణకు విముక్తి కలిగించి ప్రజాస్వామిక రాష్ట్రంగా దేశంగా అవతరించింది. ఆ పోరాటంలో ఈ ప్రాంతంలోని కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టు నాయకులు అగ్రభాగాన్ని నిలబడి ప్రాణత్యాగాలు చేసి నిజాం నుంచి విముక్తి కలిగించారు. అదే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా అన్యాయం జరిగి ఈ ప్రాంతాన్ని ప్రతి పీడిస్తున్న ఫ్లోరైడ్ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన సమస్యగా అవతరించింది. ఫ్లోరైడ్ భూతం నల్గొండ జిల్లాను, ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించి కాలంకరా, చెయ్యంకరా, నడుమంకరా, దేవుడు విధించిన శాపంలో భాగంగా పాలకుల నిర్లక్ష్యం వల్ల అసలు ప్రజాస్వామ్యం మీదనే విశ్వాసం పోయి ప్రజాస్వామ్యం కావాలి, ప్రజాస్వామ్యం కావాలి అంటే తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుందని ఆనాడు మేమందరం భావించినాం. నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా సహకరించారు. ప్రజల యొక్క ఆకాంక్షల్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఇచ్చిన రాష్ట్రంలో నల్గొండ జిల్లా అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం. నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం ఆనాడు ఎస్ఎల్బిసి, ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా, డిండి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణవెల్లి కావచ్చు, ముంపుకు గురైన కిశ్రాంపల్లి కావచ్చు, లేకపోతే పోడు భూముల సమస్య కావచ్చు, లేకపోతే ప్రాంతంలో కలుషితమైన వాతావరణాన్ని సృష్టించిన ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని నుంచి విముక్తి కావచ్చు, వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని ఇక్కడి ప్రజలు భావించారు. 8 సంవత్సరాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సమస్యకు పరిష్కారం చూపించలే. ఇది ప్రజలు ఆకాంక్షించిన సమస్యలు. ప్రజల ఆకాంక్షను పక్కన పెట్టు 2014-2018 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రశేఖరరావు గారి ప్రాంతానికి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలో అత్యంత కీలకమైన హామీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మునుగోడు నియోజకవర్గంలో కట్టలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోను, రాచకొండ ప్రాంతంలో దాదాపుగా 2000 ఎకరాల ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో గిరిజనులను ఆత్మగౌరవంతో బ్రతకడానికి పట్టాలు ఇస్తే ఇవాళ పట్టాలను రద్దు చేసి ఆ భూములను ఆక్రమించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ పోడు భూముల సమస్య పరిష్కారం కాలే. అదేవిధంగా ఇంటికొక ఉద్యోగం అన్నారు, రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. రైతుల 100,000 రూపాయల రుణమాఫీ రాష్ట్రం సంఘ దేవుడెరుగు. ఈ మునుగోడు నియోజకవర్గంలో దాదాపుగా 30,000 మంది రైతులకు 300 కోట్ల రూపాయల రుణమాఫీ జరగవలసి ఉండే, కానీ రైతులకు రుణమాఫీ జరగలే. ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగ అవకాశంలో రాలేదు, పరిశ్రమలు పెట్టలేదు. అదేవిధంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది, తాగునీటి పరిస్థితి శాశ్వత పరిష్కారం దొరకలే. ఈ ప్రాంతంలో దొరికే మంది ఏందంటే చీప్ లిక్కర్. ప్రజలకు కేసీఆర్ గారు ఇచ్చిన బహుమానము, ఈ ప్రాంతంలో స్వచ్ఛమైన కళ్ళు ఉండే, ఈ ప్రాంతంలో గీత కార్మికులు ఎక్కువ, కుల వృత్తి చేతి వృత్తులతో ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు, యాదవులు, మా గౌడ్ సోదరులు స్వచ్ఛమైన కళ్ళు అమ్ముకునే పరిస్థితి నుంచి చెట్టు గీత కార్మికులకు ప్రభుత్వం వైపు సహకారం అందకపోవడం వల్ల, చేనేత వృత్తులకు ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందకపోవడం వల్ల, మా యాదవ సోదరులకు అవసరమైన గొర్రెల పెంపకానికి గొర్రెల్ని ఇస్తామని చెప్పిన పథకం సరిగ్గా అమలు జరగకపోవడం వల్ల ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తులు అర్థమైపోయి గల్లి గల్లికొక్క బెల్టు షాపు తయారయ్యి ఈ ప్రాంతాన్ని చీప్ లిక్కర్ తాగే తాగుబోతుల అడ్డాగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మార్చింది. ఇక ఈయన ఈ విధంగా ఉంటే ఈ మధ్య ఇంకొక ఆయన బయలుదేరిండు ఉత్తరాది నుంచి. ఆయన నేను కూడా ఆక్రమించుకుంటా, నేను కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తా, ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను ఇక్కడ వచ్చేటోళ్లను వాళ్ళ పర్యటనలను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీకి
ఆదర్శ పురుషోత్తముడు రాముడు అనుకున్నాం మేము. కానీ భారతీయ జనతా పార్టీ ఆదర్శ పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరుడు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ప్రాంతంలో అమలు చేస్తున్న ప్రణాళిక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తెలంగాణలో చేసిన విష ప్రయోగం, ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడము, ప్రజా సంఘాల తరఫున పోట్లాడే వాళ్లను అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించడము, ఒకవేళ తిరగబడితే హత్యలు చేయించడము, అదేవిధంగా అసలు ప్రజా సంఘాల మనుగడనే లేకుండా వాటిని నిర్వీర్యం చేసేసి ఈరోజు ప్రతిపక్షాలలో గెలిచిన వాళ్లను పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అంగడిలో సంతలో పశువులను కొన్నట్టుగా కొనుగోలు చేసి ప్రజాప్రతినిధులుగా ప్రతిపక్షంగా ప్రశ్నించే గొంతులను ఈరోజు అణిచివేసే విధంగా చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణను ఒక విష ప్రయోగశాలగా మార్చారు. మరి ఆ విష ప్రయోగశాలగా మార్చిన ఈ తెలంగాణలో మార్పు కోసం నిరంతరం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం ద్వారా, కాంగ్రెస్ పార్టీని లేకుంటే ఇసే గిరిజనులకు దళితులకు బలహీన వర్గాలకు ప్రశ్నించే వేదికనే లేకుండా చెయ్యాలన్న కుట్రతోటి కాంగ్రెస్ను బలహీనం చేసే ప్రయత్నం చంద్రశేఖరరావు గారు చేశారు. మరి ఇలా బీజేపీ వాళ్ళు మేము విలువలకు కట్టుబడి ఉన్నాం, సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని మాట్లాడుతున్నారు. నేను సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులను చేరిన వాళ్ళను చేరబోయేటోళ్లను ఈ మధ్యకాలం గెలిచిన ఎమ్మెల్యే గారు ఫిరాయింపుల కమిటీ చైర్మన్ అయిన వారిని నిన్నగాక మొన్న మాజీ ఎమ్మెల్యేగా మారిన మీ ప్రాంతం ఆయన నేను అడుగుతున్నా, చంద్రశేఖరరావు గారికి భిన్నంగా మీరేం చేస్తున్నారు? లంచాలు ఇచ్చి ఎంపీల ఎంపీటీసీలను జడ్పీటీసీలను ఎంపీపీలను సర్పంచులను కేసీఆర్ 8 ఏళ్ళు కొన్నాడు. మీరు తెచ్చారు ఈ కొనుగోలు తప్పని. ఇవాళ బీజేపీ వాళ్ళు అదే చెత్త పని చేస్తారు కదా, ఇవాళ పక్క పార్టీ వాళ్ళని తీసుకోవాలని మీరు అంటున్నారు, ఇవాళ ఓటర్లను కొనుగోవాలని చంద్రశేఖరరావు చేసిండు, హుజూరాబాద్లో మీరు ఆరోపణలు చేసిండు హరీష్ రావు మూటలు తీసుకొని వచ్చిండు కొనుగోలు చేస్తుండే ఇది మంచి సాంప్రదాయమా అని. కానీ అదే హుజూరాబాద్లో ఈ సమస్యను ఎదుర్కొని ఈ సమస్యను పదే పదే ప్రస్తావించిన వ్యక్తి పార్టీ ఫిరాయింపుల కమిటీకి చైర్మన్గా మారి ఈరోజు మునుగోళ్ళు వారే కొనుగోలు చేస్తారు, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇది ఏం సిద్ధాంతం? మీ ఆదర్శ పురుషోత్తముడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదు అని మీరు గుండె మీద చేసుకొని చెప్పగలరా? చంద్రశేఖరరావు ఏ తప్పులు చేసిండో, చంద్రశేఖరరావు ఏ నేరాలు చేసిండో అదే నేరాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇవాళ మంచిగా మాట్లాడుతున్నారు మునుగోడు ప్రజల్ని మభ్యపెట్టడానికి బీజేపీ వాళ్ళు. మునుగోడు అభివృద్ధి కోసమే మాజీ ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన ఆయన రాజీనామా చేస్తుంది నిధులు వచ్చినాయని మీరు చెప్పింది మీరు నమ్మితే మునుగోడులో కాంగ్రెస్ ద్వారా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేయాలి? బీజేపీ నుంచి ఎన్నికైన 4 MPలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ధర్మపురి అరవింద్ గారు, స్వయం బాబురావు గారు, ఈ 4 బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే 28 నియోజకవర్గాలల్లో నిధులు వరదలై పారితే అభివృద్ధి జరుగుద్ది. మరి బీజేపీ ఎంపీలను ఎందుకు రాజీనామా చేపిస్తలేరు బీజేపీ వాళ్ళు? అంటే మీకు అభివృద్ధి అక్కర్లేదు అక్కడ? రాజీనామా ద్వారానే నిధులు వస్తాయి, రాజీనామాల ద్వారానే అభివృద్ధి జరుగుతుందని భారతీయ జనతా పార్టీ చెబుతున్నదాన్ని వాళ్ళు నమ్మితే నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే 4 MPలను కూడా రాజీనామా చేయించండి. తద్వారా నాగార్జున యూనివర్సిటీ